हेलो बैक बेंचर्स नेनु मी गोवर्धन वीडियो लो पाइथन लोनी सेट ऑपरेशंस गुरिंचि डिस्कस चेद्दाम मरैते एंदुकु आलस्यं लेट्स गो इनटू द टॉपिक मैथमेटिक्स लो मादिरिगा सेट अनेदि यूनियन इंटरसेक्शन डिफरेंसेस అండ్ కాంప్లిమెంట్ ఆపరేషన్స్ ని సపోర్ట్ చేస్తుంది పైథాన్ లో సెట్ ఆపరేషన్స్ చేయడానికి మెథడ్స్ మరియు ఆపరేటర్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ సెట్స్ ని తీసుకుందాం సో ఏంటా టూ సెట్స్ అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ వేలో రాసి చూపిస్తాను నా కామెంట్ రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం వి విల్ యూస్ ద సెట్ We will use the set A. We will use the set A and set B. We will use the set A and set B. For our example. అంటే మన ఎగ్జాంపుల్ లో టూ సెట్స్ ని తీసుకుంటున్నాం సెట్ ఏ మరియు సెట్ బి అనేవి నౌ ఇప్పుడు నేను సెట్ ఏ ని క్రియేట్ చేస్తున్నాను సెట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ ని పాస్ చేస్తున్నాను ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఉదాహరణకు స్ట్రింగ్స్ అనుకోండి స్ట్రింగ్ ఎలిమెంట్స్ అనుకోండి ఉదాహరణకు ఏ స్పేస్ ఈ స్పేస్ నెక్స్ట్ ఐ సింగిల్ కోటేషన్స్ లో నెక్స్ట్ ఓ నెక్స్ట్ యు నెక్స్ట్ జి నెక్స్ట్ హెచ్ నా మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం ఏ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం సెవెన్ ఎలిమెంట్స్ ని సెట్ ఏలో ఇవ్వటం అనేది జరిగింది ఇక్కడ మీరు ఎలిమెంట్స్ ని ఇవే తీసుకోవాలని లేదు మీ ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ ఏవైనా తీసుకోండి నాకు ఇప్పుడు ఈ టైంలో ఏవైతే మైండ్ లో స్ట్రైక్ అవుతున్నాయో ఆల్ఫాబెట్స్ అవి మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను సో ఏఈ ఐఓయూ జిహెచ్ అనేటటువంటి కొన్ని ఎలిమెంట్స్ ని ఇచ్చాను అదేవిధంగా ఇప్పుడు నేను సెట్ బి ని కూడా క్రియేట్ చేయబోతున్నాను అది ఎలాగో చూడండి సెట్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ బి లో కూడా ఇదే విధంగా కొన్ని ఎలిమెంట్స్ ని పాస్ చేస్తాను ఏ కామా ఏ కామా ఈ కామా ఈ కామా జెడ్ కామా జెడ్ కామా బి కామా టీ కామా టీ కామా ఓ కామా ఓ కామా యు యు సో ఇక్కడ కూడా ఎన్ని ఎలిమెంట్స్ ని పాస్ చేసాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎలిమెంట్స్ ని పాస్ చేసాం అంటే ఇక్కడ మనకు సెట్ ఏలో సెట్ బిలో కొన్ని స్ట్రింగ్ ఎలిమెంట్స్ ని పాస్ చేసాం సో సెట్ ఏలో సెవెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్ బిలో సెవెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం మొదటి ఆపరేషన్ అయినటువంటి యూనియన్ సెట్ ఆపరేషన్ ని ఇక్కడ మనం అప్లై చేద్దాం సో నేను ఇక్కడ ఒక కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను యూనియన్ ఆపరేషన్ యూనియన్ ఆపరేషన్ సో యూనియన్ ఆపరేషన్ ఎలా చేస్తాం యూనియన్ సెట్ ఏ సెట్ బి అనేవి రెండు ఒక కొత్త సెట్స్ వీటిలోని అన్ని ఎలిమెంట్స్ రెండు సెట్స్ నుండి కలపడతాయి ఈ డయాగ్రామ్ లో చూపించిన విధంగా సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రెండు ఎలిమెంట్స్ కూడా కలిపి ప్రింట్ చేయబడతాయి ఓకేనా అంటే యూనియన్ ఆపరేషన్స్ ని సెట్ లో పర్ఫామ్ చేయాలి అంటే పైప్ ఆపరేటర్ ద్వారా చేయొచ్చు అది ఎలాగు అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ వేలో చేసి చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక రెండు సెట్స్ ని తీసుకున్నాం సెవెన్ ఎలిమెంట్స్ తోటి సెట్ ఏలో సెవెన్ స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్ బిలో సెవెన్ స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నా ఇప్పుడు నేను సెట్ ఏని ప్రింట్ చేయబోతున్నాను సెట్ ఏ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను చూడండి సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా ఇక్కడ నాకు ప్రింట్ అయ్యాయి సో ఆర్డర్ లో ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం పైథాన్ సెట్ లో ఇండెక్స్ ఫాలో అవ్వదు పైథాన్ సెట్ లో ఆర్డర్ ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ లో ప్రింట్ అవ్వవు అని ఎవరైనా కనుక ప్రీవియస్ పైథాన్ సెట్ వీడియో పార్ట్ వన్ కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అవైలబిలిటీలో ఉంది దాని ద్వారా ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి లేదంటే పైన ఐకార్డ్ లో కూడా ఇస్తాను ఐకార్డ్ లో కూడా చెక్ చేయండి ఓకేనా నా ఇప్పుడు నేను
సెట్ ఏ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సెట్ ఏ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. నిజంగా 7 ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా సిస్టమ్ ని అడుగుతున్నాను. సో సెట్ ఏ యొక్క లెంత్ ని నాకు ప్రింట్ చేయి అని చెప్పడం కోసం సెట్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే 7 అని ప్రింట్ అయింది. అవును కదా. ఇదే విధంగా ఇప్పుడు సెట్ బిని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి, సెట్ బి లో ఉన్నటువంటి 7 ఎలిమెంట్స్ కూడా ఇక్కడ నాకు ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు సెట్ బి యొక్క లెంత్ ను కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే 7 అనేటటువంటి లెంత్, సెట్ బి యొక్క లెంత్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. నౌ ఇప్పుడు పైప్ ఆపరేటర్ ని ఉపయోగించి యూనియన్ ఆపరేషన్ ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఆల్రెడీ ఈ డయాగ్రామ్ లో చెప్పిన విధంగా సెట్ ఏ లో ఉన్నటువంటి ఎలిమెంట్, సెట్ బి లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆ రెండు కూడా కలిపి ప్రింట్ చేయబడతాయి అని చెప్పాను. అది ఎంతవరకు నిజం ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆఫ్ సెట్ ఏ పైప్ ఆపరేటర్ అంటే పైప్ సింబల్ ఇచ్చేసాను. సో పైప్ సింబల్ ఇచ్చి నెక్స్ట్ సెట్ బి అని ఇస్తున్నాను. సెట్ బి అన్నాను. సో ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది చూడండి, AOGEITZHBU అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ సెట్ ఏ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, సెట్ బి లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రెండు కూడా కలిపి ప్రింట్ చేయబడ్డాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, సెట్ ఏ లో ఏ ఎన్నిసార్లు ఏ ఒకసారి ఉంది, అదే విధంగా సెట్ బి లో కూడా ఏ ఉంది. ఇక్కడ సెట్ ఏ లో ఈ ఉంది, సెట్ బి లో ఈ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏమేమి రిపీట్ అనే ఇంకేం రిపీట్ జీరో ఉంది, ఓ ఉంది. ఓ అనేది కూడా 2 times రిపీట్ అయింది. కానీ ఇక్కడ మనకు ఏ అనేది ఒకసారే ప్రింట్ అయింది, దాని తర్వాత ఓ అనేది కూడా ఒకసారే ప్రింట్ అయింది, దాని తర్వాత ఈ అనేది కూడా ఒకసారే ప్రింట్ అయింది. ఎందుకు అలా ప్రింట్ అయింది అంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, పైథాన్ సెట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలో చేయదు. అందువల్ల డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి ర్యాండమ్ గా ఎలిమెంట్స్ ని తీసుకొని ప్రింట్ చేసింది. సో సెట్ ఏ లో సెట్ బి లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి డూప్లికేట్ ఎలిమెంట్స్ ని డిలీట్ చేసి ఫైనల్ ఎలిమెంట్స్ ని ఇక్కడ నాకు కలిపి ప్రింట్ చేయబడింది. దీన్నే యూనియన్ ఆపరేషన్ అంటారు సెట్ లో. నౌ ఇప్పుడు దీని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సెట్ ఏ పైప్ సింబల్ ఇచ్చేసాను. సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఏమైంది, 10 అని లెంత్ ప్రింట్ అయింది. నా 10 ఏ ఉన్నాయి ఇక్కడ ఎలిమెంట్స్ చూడండి. ఫైనల్ ఎలిమెంట్స్ లో సెట్ ఏ సెట్ బిని రెండింటిని కలిపిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సరిపోయింది. నా అదే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది, సెట్ ఏ సెట్ బి యొక్క లెంత్ అనేది. అవును కదా. నా ఇక్కడ లెంత్ మెథడ్ ని సెట్ యొక్క లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇదే సేమ్ ఆపరేషన్స్ ని యూనియన్ మెథడ్ ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎలాగో అనేది ఇప్పుడు మనం చూద్దాం. నౌ ఇప్పుడు ఇక్కడ నేను ఒక కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను. పైథాన్ సెట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను ఒక కామెంట్ లైన్ ఇస్తున్నాను. పైథాన్ సెట్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద యూనియన్ మెథడ్. ఇప్పుడు పైన రాసినటువంటి 2 sets ఉన్నాయి కదా, అవే నేను మళ్ళీ తీసుకుంటున్నాను. సెట్ ఏ తీసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ సెట్ బిని కూడా తీసుకుంటున్నాను. సెట్ బి, ఓకేనా. నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చేసినటువంటి ఈ ఆపరేషన్స్ నే యూనియన్ మెథడ్ ని ఉపయోగించి కూడా సేమ్ ఆపరేషన్స్ అనేవి చేయబోతున్నాను. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ మెథడ్ ని తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ సెట్ ఏ డాట్ యూనియన్ మెథడ్ ని ఉపయోగిస్తున్నాను. సెట్ ఏ డాట్, ఇప్పుడు ఈ యూనియన్ మెథడ్ లోపల ఏ సెట్ ని రాయాలి అంటే సెట్ బి ని రాయాలి, సెట్ బి. సో ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, AOGEITZHBU అనేటటువంటి సెట్ ప్రింట్ అయింది. ఇదే అవుట్పుట్ మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ సారీ పైన చూడండి ఇక్కడ సెట్ ఏ లో. సో AOGEHIU ప్రింట్ అయింది. సో సెట్ బి లో చూడండి
ZAO అని సపరేట్ సపరేట్ గా ప్రింట్ అయింది. కానీ ఇక్కడ మనం సెట్ ఏ సెట్ బి పైప్ ఆపరేటర్ ని ఉపయోగించి ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏ వాల్యూస్ అయితే ప్రింట్ అయ్యాయో అవే వాల్యూస్ ఇక్కడ మనకి ప్రింట్ అయ్యాయి. అంటే ఇక్కడ మనం సెట్ ఏ సెట్ బి యూనియన్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే మనకి ఇక్కడ పైప్ ఆపరేటర్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. రెండు సెట్స్ లోని ఎలిమెంట్స్ ని కలిపి ప్రింట్ చేయొచ్చు అని చెప్పాం కదా. అదే విధమైనటువంటి ఆపరేషన్ ని యూనియన్ మెథడ్ ని ఉపయోగించి కూడా చేయొచ్చు అని చెప్పడమే ఈ మెయిన్ ఎగ్జిక్యూషన్ మెయిన్ టార్గెట్ అన్నమాట. ఇక్కడ ఎలా రాసామంటే సెట్ ఏ డాట్ సెట్ ఏ లో యూనియన్ మెథడ్ ని ఉపయోగించి సెట్ బి ని కూడా కలుపు అని చెప్పాను. సో రెండింటిని కలిపిన తర్వాత సేమ్ అవుట్పుట్ ఏ ఓ జిఇ ఐటి జెడ్ హెచ్ బి అని పైన ప్రింట్ అయిన విధంగానే ప్రింట్ అయింది అవును కదా. నా ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే పైన రాసినటువంటి పైన చెప్పినటువంటి ఎగ్జిక్యూషన్స్ నేను మళ్ళీ యూనియన్ మెథడ్ ని ఉపయోగించి చేయబోతున్నాను. నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను అంటే ప్రింట్ ఆఫ్ దీని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. లెంత్ ఆఫ్, సో లెంత్ లో ఏం రాయాలి, లెంత్ ఆఫ్ సెట్ ఏ డాట్ యూనియన్ సెట్ బి సెట్ ఏ డాట్ యూనియన్ సెట్ బి. సో లెంత్ అనమాట ఇది. సో నెక్స్ట్ నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో 10 అని ప్రింట్ అయింది. సో పైన నాకు చూడండి ఇక్కడ సెట్ ఏ సెట్ బి యొక్క పైప్ ఆపరేటర్ ని యూజ్ చేసి రెండు సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కలిపి ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత దాని యొక్క లెంత్ ఎలా ప్రింట్ అయింది, ఇక్కడ 10 అని ప్రింట్ అయింది. సో అదే విధమైన ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ కూడా పాసిబుల్ అయిందా యూనియన్ మెథడ్ ని ఉపయోగించి రాసినప్పుడు. అవునా కదా, అవును కదా. నా ఇప్పుడు సేమ్ ఆపరేషన్స్ నేను సెట్ బి మీద కూడా అప్లై చేయబోతున్నాను. ప్రింట్ ఆఫ్ సెట్ బి డాట్ యూనియన్ మెథడ్ సెట్ ఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, సెట్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా రెండింటిని కలిపి ప్రింట్ చేయమని చెప్పాను. సేమ్ అవుట్పుట్ అనేది మళ్ళీ ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీనికి లెంత్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అది ఎలా ఫైండ్ అవుట్ చేయబోతున్నాను అంటే ఇందాక రాసిన విధంగానే ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సెట్ బి డాట్ యూనియన్ సెట్ ఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే సో దాని యొక్క లెంత్ ఎలా ప్రింట్ అయింది, 10 అని ప్రింట్ అయింది. అదే అవుట్పుట్ కదా నాకు ఇక్కడ పైన వచ్చింది. సో అంటే యూనియన్ ఆపరేషన్స్ అనేవి టూ డిఫరెంట్ టైప్స్ గా చేయొచ్చు. అంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్ సెట్ బిలో ఉన్న రెండు ఎలిమెంట్స్ ని కలిపి ప్రింట్ చేయటం కోసం పైప్ ఆపరేటర్ ని ఉపయోగించి చేయొచ్చు, లేదు అంటే యూనియన్ మెథడ్ ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అదే నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చెప్పినటువంటి మెయిన్ ఎగ్జిక్యూషన్స్ అన్నమాట. సో యూనియన్ ఆపరేషన్స్ ని సెట్లో ఏ విధంగా సింపుల్గా పర్ఫామ్ చేయొచ్చు. నా సెకండ్ ఆపరేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ ఆపరేషన్. అసలు ఈ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్సెక్షన్ సెట్ ఏ అండ్ సెట్ బి అనేవి రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేసి వాటిని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, సెట్ ఏ సెట్ బి అనే రెండు సెట్స్ ఉన్నాయి. ఈ రెండు సెట్స్ లో మిడిల్ పాయింట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే రెండు సెట్స్ లోను కామన్ గా ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని ఇంటర్సెక్షన్ ఆపరేషన్స్ లో ప్రింట్ చేస్తాం. అంటే ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అనేది పైథాన్ సెట్ లో చేయాలి అంటే అండ్ ఆపరేటర్ ని ఉపయోగించాలి. అది ఎలాగో అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ వేలో ఎగ్జిక్యూషన్స్ చేద్దాం. దీనికోసం నేను మీకు అర్థం కావటానికి నేను ఇక్కడ కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను. పైథాన్ ఇంటర్సెక్షన్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద అండ్ ఆపరేటర్. నా ఇప్పుడు నేను మళ్ళీ సెట్ ఏని తీసుకుంటున్నాను. మళ్ళీ సెట్ ఏని తీసుకొని ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ నేనేం చేస్తున్నాను, సెట్ బిని కూడా తీసుకొని ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. నా ఇప్పుడు నేను ఇందాక రాసినటువంటి విధంగానే
ప్రీవియస్ గా యూనియన్ ఆపరేషన్స్ లో అయితే యూనియన్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే మొదటగా మనం పైప్ ఆపరేటర్ ని ఉపయోగించాం. అలాగే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ని మొదటగా మనం పర్ఫామ్ చేయాలి అంటే అండ్ ఆపరేటర్ ని ఉపయోగించాలి అని చెప్పాను. సేమ్ ఆపరేషన్స్ మళ్ళీ చేస్తాం. ప్రింట్ ఆఫ్ ఇందాక ప్రీవియస్ గా సెట్ లో చేసినటువంటి ఆపరేషన్స్ లే సెట్ ఏ అన్నాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రింట్ అయ్యాయి. మళ్ళీ సెట్ ఏ యొక్క లెంత్ ని నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సెట్ ఏ అన్నాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే 7 అనేటటువంటి లెంత్ ఇక్కడ నాకు ప్రింట్ అయింది. నా ఇప్పుడు సెట్ ఏ సెట్ బి లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడం కోసం ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ని నేను ఇక్కడ ఈ రెండు సెట్స్ మధ్య అప్లై చేయాలి. నా ఇందాక మనం యూనియన్ లో పైప్ ఆపరేటర్ ని ఎలాగైతే ఉపయోగించామో అలాగే ఇక్కడ మనం అండ్ ఆపరేటర్ ని ఉపయోగించి ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ని చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ప్రింట్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి అండ్ సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఏమైంది, ఏయుఈఓ అని ఒక 4 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇందాక ఇప్పుడు నేను మీకు చూపించాను ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ డయాగ్రామ్ లో సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది, రెండింటి మధ్య కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఇంటర్సెక్షన్ లో ప్రింట్ చేస్తాం అని చెప్పాను. అలా ప్రింట్ చేయాలి అంటే అండ్ ఆపరేటర్ని ఉపయోగించాలి అని చెప్పాను. సో అదే కదా నేను ఇక్కడ ఉపయోగించింది. యాక్చువల్ గా సెట్ ఏ సెట్ బి రెండింటిని గమనించండి, దాంట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఏ సెట్ ఏలోనూ ఉంది సెట్ బిలోనూ ఉంది, ఈ సెట్ ఏలోనూ ఉంది సెట్ బిలోనూ ఉంది, ఇంకేమున్నాయి, ఐ ఉందా చూడండి, ఐ అనేది సెట్ ఏలో ఉంది కానీ సెట్ బిలో లేదు. సో ఓ చూడండి, సెట్ ఏలో ఉంది సెట్ బిలో ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, యు చూడండి, సెట్ ఏలో ఉంది సెట్ బిలో ఉంది. అవునా, అవే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది, ఏ ప్రింట్ అయింది, యూ ప్రింట్ అయింది, ఈ ప్రింట్ అయింది, ఓ ప్రింట్ అయింది. అంటే సెట్ ఏలో సెట్ బిలో కామన్ గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ నాకు ఈ ఎగ్జాంపుల్లో అండ్ ఆపరేటర్ని ఉపయోగించడం ద్వారా ఇంటర్సెక్షన్ ఆపరేషన్ని నేను సక్సెస్ఫుల్గా అప్లై చేయగలిగాను. ఇప్పుడు దీని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఇందాక రాసిన విధంగానే లెంత్ ఆఫ్, దీంట్లో ఏం చేస్తున్నాను, సెట్ ఏ అండ్ సెట్ బి, సెట్ ఏ అండ్ సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే 4 అని ప్రింట్ అయింది. అవును కదా, 4 అని ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇక్కడ మనకు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 ఉన్నాయి సెట్ ఏ సెట్ బిలో. ఆ 4 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క లెంత్ ఎంత, 4 అని ప్రింట్ అయింది. అవును కదా, ఇప్పుడు వీటినే ఇంటర్సెక్షన్ మెథడ్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇందాక మనం యూనియన్ ఆపరేషన్ చేసేటప్పుడు పైప్ ఆపరేటర్ని ఉపయోగించి ఒకసారి, దాని తర్వాత యూనియన్ మెథడ్ని ఉపయోగించి మరొకసారి సేమ్ ఎగ్జిక్యూషన్స్ చేశాం కదా, అదేవిధంగా ఇంటర్సెక్షన్లో కూడా అండ్ ఆపరేటర్ని ఉపయోగించి చేసినటువంటి ఇవే సేమ్ ఎగ్జిక్యూషన్స్ ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ మెథడ్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఎగ్జిక్యూషన్స్ ద్వారా చేసి చూపిస్తాను. సో దానికోసం నేను కామెంట్ ఇచ్చేస్తున్నాను, Python set example using the intersection method. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సెట్ ఏని మళ్ళీ తీసుకుంటున్నా, సెట్ ఏ. నెక్స్ట్ మళ్ళీ సెట్ బిని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంటర్సెక్ట్ చేయబోతున్నా. అది ఎలా చేస్తున్నాను, ఇంటర్సెక్షన్ మెథడ్ని ఉపయోగించి అనేది చూడండి. సో ఇంటర్సెక్ట్ ఏబి అన్నాను. అంటే వేరియబుల్ అనమాట, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోండి, నేను ఇంటర్సెక్ట్ ఏబి అని క్లారిటీ కోసం తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక రాసిన విధంగానే సెట్ ఏ డాట్ ఇంటర్సెక్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ బి అని రాయాలి. ఇందాక మనం యూనియన్ ఆఫ్ సెట్ ఏ సెట్ బి అని రాసాం కదా, అలాగే ఇక్కడ ఇంటర్సెక్ట్ అని రాయాలి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ బి అని రాయాలి. సో ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసాం, ఏమైంది, సో ఆ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకుంది. మరి నిజంగా ఇంటర్సెక్షన్ అనేది జరిగిందా లేదా అది మనం తెలుసుకోవాలి అంటే ఆ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేనేం చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ ఏబి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి, ఏయుఈఓ పైన ఆల్రెడీ అవే అవుట్పుట్ ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయా, సేమ్ అవుట్పుట్ ఎలిమెంట్స్ అనేవి ఇంటర్సెక్ట్ మెథడ్ని ఉపయోగించి కూడా నేను ప్రింట్ చేశానా లేదా. నా ఇప్పుడు దీనికి నేను లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం,
సో సేమ్ ఇదే తీసుకున్నాను. దీనికి ఇప్పుడు నేను లెంత్ అని ఇస్తున్నాను, ఎల్ఈ అని అన్నాను, బ్రాకెట్స్ని స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ మరొక ఫ్లవర్ బ్రాస్ మరొక నార్మల్ బ్రాకెట్స్ని ఇచ్చేసాను. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే అవుట్పుట్ లెంత్ ఎలిమెంట్ ఏమని ప్రింట్ అయింది, 4 అని ప్రింట్ అయింది. అవును కదా, అదే అవుట్పుట్ నాకు పైన 4 అని ప్రింట్ అయిందా, సెట్ ఏ అండ్ సెట్ బిలో చూడండి ఇక్కడ 4 అనే ప్రింట్ అయింది. సేమ్ అవుట్పుటే కదా నాకు ఇక్కడ వచ్చింది. అంటే సేమ్ ఆపరేషన్స్ టూ టైప్స్గా లేదంటే టూ మీద టూ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వేలో అండ్ ఆపరేటర్ని అంటే ఆపరేటర్ ద్వారా చేయొచ్చు, సెకండ్ వేలో మెథడ్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, పైథాన్ సెట్ ఆపరేషన్స్ అనేవి మెథడ్స్ ద్వారా ఆపరేటర్స్ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు అనేటటువంటి ఒక సింపుల్ పాయింట్ అనేది మనకి అర్థమైపోయింది. అవును కదా. నా ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, ఏ బి యొక్క ఇంటర్సెక్షన్ అనేది కనుక్కున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను బిఏకి రివర్స్లో చేయబోతున్నాను, అది ఎలాగో చూద్దాం. ఇంటర్సెక్ట్ బిఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బి డాట్ ఇంటర్సెక్షన్ సెట్ బి డాట్ ఇంటర్సెక్షన్ సెట్ బి డాట్ ఇంటర్సెక్షన్ సెట్ ఏ సెట్ బి డాట్ ఇంటర్సెక్షన్ సెట్ ఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇదే నేను ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ బిఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఏయుఈఓ సేమ్ అవుట్పుట్ కదా నాకు ప్రింట్ అయింది. మళ్ళీ ఏం చేస్తున్నా, లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నా, మళ్ళీ సేమ్ ఇదే తీసుకొని లెంత్ యాడ్ చూస్తున్నా. సో ఇంటర్సెక్ట్ బిఏ యొక్క లెంత్ పైన ఇందాక ఏమని ప్రింట్ అయింది, 4 అని ప్రింట్ అయింది. అదే కదా మళ్ళీ నాకు ప్రింట్ అయింది 4 అని. సో ఇందాక చెప్పిన పాయింటే, సెట్లోని ఆపరేషన్స్ని పైథాన్లో పర్ఫామ్ చేయాలి అంటే టూ వేస్లో చేయొచ్చు, ఒకటి ఆపరేటర్ ద్వారా, రెండవది మెథడ్ ద్వారా. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఇంటర్సెక్షన్ ఆపరేషన్స్ అనేవి సెట్లో ఏ విధంగా మనం అప్లై చేయొచ్చు అనేది. అవును కదా. సో యూనియన్లో ఏం చేసాం మనం ఇందాక, యూనియన్లో సెట్ ఏలో సెట్ బిలో ఉన్న రెండు ఎలిమెంట్స్ని కలిపి ప్రింట్ చేసాం. సో ఇంటర్సెక్షన్ ఆపరేషన్స్లో ఏం చేసాము, సెట్ ఏలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్, సెట్ బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేసాము. నా ఇప్పుడు థర్డ్ ఆపరేషన్ చూద్దాం. అదేంటి అంటే డిఫరెన్స్ ఆపరేషన్. థర్డ్ ఆపరేషన్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆపరేషన్. సో అసలు డిఫరెన్స్ ఆపరేషన్ అంటే ఏంటి, పైథాన్లో దీన్ని మనం ఏ విధంగా అప్లై చేస్తాం ఇప్పుడు మనం చూద్దాం. పైథాన్ సెట్లో డిఫరెన్స్ ఆపరేషన్ చేయాలి అంటే సెట్ ఏ సెట్ బి పైన లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్లోని ఎలిమెంట్స్ని మాత్రమే రిజల్ట్గా ప్రింట్ చేస్తుంది, అంతేకాని రైట్ ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేయదు. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా సెట్ ఏలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకొని ప్రింట్ చేస్తుంది, కానీ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని అంటే రైట్ సైడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకొని ప్రింట్ చేయదు. అలాగే సెట్ బి అండ్ సెట్ ఏ ఆపరేషన్స్లో సెట్ బి ఆబ్జెక్ట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి, అంటే రివర్స్లో అనమాట. సెట్ ఏ సెట్ బి కనుక తీసుకుంటే సెట్ ఏలో ఉన్న లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్సే ప్రింట్ అవుతాయి, అదే సెట్ బి సెట్ ఏ తీసుకుంటే సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అదే చెప్తున్నాను, సెట్ బి సెట్ ఏ ఆపరేషన్స్ లో సెట్ బి ఆబ్జెక్ట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి, రైట్ ఆబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ అవ్వవు. ఈ డిఫరెన్స్ ఆపరేషన్ చేయాలి అంటే మైనస్ ఆపరేటర్ని ఉపయోగించాలి. అది ఎలాగో అనేది ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జిక్యూషన్స్ చేస్తాను. దీనికోసం నేను ఇక్కడ కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను మీకు బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. పైథాన్ సెట్స్ డిఫరెన్స్ ఆపరేషన్. పైథాన్ సెట్స్ డిఫరెన్స్ ఆపరేషన్. నా ఇప్పుడు నేను సెట్ ఏని తీసుకుంటున్నాను, సెట్ ఏని తీసుకొని మళ్ళీ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ సెట్ బిని తీసుకొని ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు డిఫరెన్స్ ఆపరేషన్ని పైథాన్ సెట్లో ఎలా మనం మైనస్ ఆపరేటర్ని ఉపయోగించి మనం ఎగ్జిక్యూషన్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. నా ఇప్పుడు నేను సెట్ ఏ సెట్ బిని తీసుకుంటున్నాను. సెట్ ఏ సెట్ బిని తీసుకుంటే ఎలా ప్రింట్ అవుతాయి వాల్యూస్ అంటే, సెట్ ఏలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అదే కదా నేను మీకు చెప్పాను, అది ఎలాగో అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఉదాహరణకు ఇక్కడ నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, డిఫరెన్స్ డిఐఎఫ్ఎఫ్ అని రాసి ఏబి ఈజ్ ఈక్వల్ టు అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. సెట్ ఏ మైనస్ సెట్ బి, సెట్ ఏ మైనస్ సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ ఏబి.
ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది ఐజీహెచ్ అని ఒక త్రీ వాల్యూస్ మాత్రం ప్రింట్ అయ్యాయి అవును కదా సో ఏమవుతుంది అంటే డిఫరెన్స్ ఆపరేషన్స్ ని మాత్రమే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఆపరేషన్స్ ని తీసుకుంటుంది సెట్ ఏ సెట్ బి పైన అని చెప్పాను సో డిఫరెన్స్ అంటే ఏముంది ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ చూడండి ఏ అనేటటువంటి వాల్యూ సెట్ ఏలో ఉన్న వాల్యూ సెట్ బిలో కూడా ఉంది ఈ అనే వాల్యూ సెట్ ఏలో ఉంది సెట్ బిలో ఉంది ఐ అనే వాల్యూ సెట్ ఏలో ఉంది కానీ సెట్ బిలో ఉందా చూడండి లేదు అందువల్ల ఫస్ట్ వాల్యూగా ఇది ప్రింట్ అయింది నెక్స్ట్ ఓ చూడండి సెట్ ఏలోనూ ఉంది సెట్ బిలోనూ ఉంది యూ చూడండి సెట్ ఏలోనూ ఉంది సెట్ బిలోనూ ఉంది జీ చూడండి సెట్ ఏలో మాత్రమే ఉంది కానీ బిలో లేదు సో జీ ప్రింట్ అయింది నెక్స్ట్ హెచ్ చూడండి సెట్ ఏలో ఉంది కానీ సెట్ బిలో లేదు అందువల్ల హెచ్ ప్రింట్ అయింది అవును కదా సో డిఫరెన్స్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ డిఫరెన్స్ ఆపరేషన్ లో పైథాన్ సెట్ లో ప్రింట్ అవుతాయి సో డిఫరెన్స్ ఆపరేషన్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే పైథాన్ సెట్ లో డిఫరెన్స్ ఆపరేషన్ ని చేయాలి అంటే సెట్ ఏ సెట్ బి పైన లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ లోని ఎలిమెంట్స్ ని మాత్రమే రిజల్ట్ గా ప్రింట్ చేస్తుంది అంతేగాని రైట్ సైడ్ ఆబ్జెక్ట్స్ ని ప్రింట్ చేయదు అని చెప్పాను అంటే సెట్ ఏలో సెట్ బిలో ఉన్నటువంటి యూనిక్ వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది ఓకేనా ఇక్కడ త్రీ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో బోత్ సెట్స్ లోనూ ఉన్నాయి వాటిని ప్రింట్ చేశాయి సో రెండు సెట్స్ లోని ఎలిమెంట్స్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు అవును కదా ఆ రిపీట్ అవ్వనటువంటి త్రీ యూనిక్ ఎలిమెంట్స్ ఇక్కడ ఐజీహెచ్ అనేటువంటి ఈ త్రీ యూనిక్ ఎలిమెంట్స్ నాకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి అదే విధంగా ఇప్పుడు నేను సెట్ బిఏకి కూడా చేయాలి సో డిఐఎఫ్ఎఫ్ బిఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ బి మైనస్ సెట్ ఏ సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ ప్రింట్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ బిఏ సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను చూడండి ఈసారి జెడ్బిటి అని ప్రింట్ అయింది ఈసారి సెట్ బిని తీసుకుంటుంది సెట్ బిలో ఏమేమి యూనిక్ వాల్యూస్ ఉన్నాయి చూడండి ఏ సెట్ బిలో ఉంది సెట్ ఏలో కూడా ఉంది సెట్ బిలో ఈ ఉంది సెట్ ఏలోనూ ఉంది సెట్ బిలో జెడ్ ఉంది సో సెట్ ఏలో జెడ్ ఉందా లేదు కాబట్టి ఫస్ట్ యూనిక్ వాల్యూ అదే కదా ఇక్కడ ప్రింట్ అయింది నెక్స్ట్ సెట్ బిలో ఏ వాల్యూ ఉంది బి ఉంది సెట్ ఏలో ఉందా బి వాల్యూ లేదు సో ఇది ఒక రెండవ యూనిక్ వాల్యూ అదే కదా నాకు ప్రింట్ అయింది నెక్స్ట్ టీ చూడండి టీ అనేది ఉందా సెట్ బిలో ఉంది కానీ సెట్ ఏలో ఉందా అది లేదు కాబట్టి థర్డ్ యూనిక్ వాల్యూ సెట్ బిలో ఉన్న థర్డ్ యూనిక్ వాల్యూ ప్రింట్ అయింది నెక్స్ట్ ఓ సెట్ బిలో ఉంది సెట్ ఏలోనూ ఉంది నెక్స్ట్ యు సెట్ బిలో ఉంది సెట్ ఏలోనూ ఉంది అంటే సెట్ బిలో మనకు మొత్తం త్రీ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి అవే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ త్రీ యూనిక్ వాల్యూస్ అనేవి ఇక్కడ నాకు సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయ్యాయి ఇప్పుడు నేను మళ్ళీ దీనికి లెంత్ అని ఫైండ్ అవుట్ చేయాలి సో లెంత్ అంటే త్రీ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి కాబట్టి త్రీ అనే ప్రింట్ అవుతుంది అదే ప్రింట్ అవుతుందా లేదా ఇప్పుడు మళ్ళీ చేద్దాం సో లెంత్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ బిఏ అన్నాను సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే త్రీ అని ప్రింట్ అయింది అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ బిఏలో జెడ్ బి టీ త్రీ వాల్యూస్ ఉన్నాయి సో అవే కదా నా ఇక్కడ ప్రింట్ అయింది త్రీ సో బిఏ యొక్క వాల్యూ అంతా త్రీ అని ప్రింట్ అయింది అంటే సెట్ ఏ సెట్ బి అని కనుక తీసుకుంటే సెట్ ఏలో ఉన్న యూనిక్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి సెట్ బి సెట్ ఏ అని రివర్స్ లో తీసుకుంటే సెట్ బి అంటే లెఫ్ట్ సైడ్ లో సెట్ బి అప్పుడు ఉంటుంది కాబట్టి సెట్ బి సెట్ ఏలో ఉన్నటువంటి ఈ రెండు సెట్స్ లో సెట్ బిలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మాత్రమే యూనిక్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ లో మాదిరిగా ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఇందాక మనం చేసినటువంటి యూనియన్ ఆపరేషన్ లో ఏం చేసాము అంటే సెట్ ఏలో సెట్ బిలో ఉన్న రెండు ఎలిమెంట్స్ ని కలిపి ప్రింట్ చేసాం ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ లో ఏం చేసాం సెట్ ఏలో సెట్ బిలో కామన్ గా రెండు సెట్స్ లో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసాం ఇక్కడ డిఫరెన్స్ ఆపరేషన్స్ లో ఏం చేస్తున్నాము అంటే సెట్ ఏ సెట్ బి తీసుకుంటే సెట్ ఏలో ఉన్నటువంటి యూనిక్ వాల్యూస్ ని ప్రింట్ చేసాం అదే రివర్స్ లో సెట్ బి సెట్ ఏ అని కనుక తీసుకుంటే సెట్ బిలో ఉన్న యూనిక్ వాల్యూస్ ని ప్రింట్ చేసాం సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆపరేటర్ని ఉపయోగించేసాం ఈ ఆపరేషన్స్ అన్ని కూడా అంటే మైనస్ ఆపరేటర్ని ఉపయోగించేసాం మరి అయితే ఇంకా సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఈసారి డిఫరెన్స్ మెథడ్ ని ఉపయోగించి కూడా చేయొచ్చు సో తర్వాత డిఫరెన్స్ మెథడ్ ని ఉపయోగించి సేమ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం నేను ఇక్కడ కామెంట్ ఇచ్చేస్తున్నాను పైథాన్ సెట్స్ డిఫరెన్స్ ఆపరేషన్ యూజింగ్ డిఫరెన్స్ మెథడ్
ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. నా మళ్ళీ నేనేం చేస్తున్నాను అంటే సెట్ ఏ తీసుకుంటున్నాను. నా నెక్స్ట్ మళ్ళీ నేనేం చేశాను, సెట్ బి తీసుకున్నాను. సేమ్ ఇందాక మనం ఉపయోగ చేసినటువంటి మాదిరిగానే ఫస్ట్ మనం ఏం చేసాం, ఆపరేటర్ని ఉపయోగించి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం. ఈసారి మెథడ్ని ఉపయోగించి సేమ్ ఆపరేషన్స్ మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం డిఫరెన్స్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఆపరేటర్ని డిఫరెన్స్ ఆపరేషన్ చేయాలి అంటే మైనస్ ఆపరేటర్ ద్వారా చేసేసాం. ఇప్పుడు మనం డిఫరెన్స్ మెథడ్ని ఉపయోగించి పైన చేసినటువంటి సేమ్ ఆపరేషన్సే మళ్ళీ చేస్తాం. అది ఎలా చేస్తాం ఒకసారి చూడండి. డిఫరెన్స్ ఏబి అంటున్నాను. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈసారి ఏం చేస్తున్నాను అంటే సెట్ ఏ డాట్, ఇందాక చేసిన విధంగానే సెట్ ఏ డాట్ డిఫరెన్స్, సెట్ ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్, సెట్ ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ బి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. నా ఇప్పుడు ఈ వాల్యూ నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్, సో నా వేరియబుల్ ఏంటి, డిఐఎఫ్ఎఫ్ ఏబి, అదే కదా డిఐఎఫ్ఎఫ్ ఏబి. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను, ఐజీహెచ్ అని ప్రింట్ అయింది. సేమ్ అవుట్పుట్ నాకు పైన ప్రింట్ అయింది చూడండి, ప్రింట్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ ఏబి అన్నప్పుడు ఐజీహెచ్, అదే అవుట్పుట్ నాకు ఇక్కడ కింద ప్రింట్ అయిందా, అవును కదా. నా ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే దీనికి నేను లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ లైన్ మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ తీసుకొని ఎల్ఈఎన్ అని రాశాను, లెంత్ ఆఫ్ అని రాసి డిఐఎఫ్ఎఫ్ ఏబి అని రాసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి 3 అని ప్రింట్ అయింది. పైన చూడండి ప్రింట్ లెంత్ ఆఫ్ అన్నప్పుడు ఎలా ప్రింట్ అయింది, 3 అని ప్రింట్ అయింది. ఇక్కడ కూడా 3 వాల్యూసే కదా ప్రింట్ అయింది, సేమ్ అవుట్పుటే కదా నాకు ప్రింట్ అయింది. నా నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ అంటే సెట్ ఏని సెట్ బిని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈసారి సెట్ బిని సెట్ ఏని తీసుకుంటాను అంటే రివర్స్లో తీసుకుంటున్నాను. అది ఎలా చేస్తున్నానో ఒకసారి గమనిద్దాం. నా ఈ ఎగ్జాంపుల్లో నేనేం చేస్తున్నాను అంటే డిఐఎఫ్ఎఫ్ ఏబి అన్నాను కదా ఇందాక, ఈసారి బిఏ అని తీసుకుంటున్నాను. బిఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఏ తీసుకున్నాను కదా ఇందాక, ఈసారి సెట్ బి డాట్ నెక్స్ట్ ఏం చేస్తున్నా డిఫరెన్స్ ఆఫ్ సెట్ ఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. నా ప్రింట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ బిఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను, జెడ్బిటి అని ప్రింట్ అయింది. పైన చూడండి సేమ్ అవుట్పుట్ అయినా నాకు వచ్చింది, ప్రింట్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ బిఏ అన్నప్పుడు జెడ్బిటి అనే కదా ప్రింట్ అయింది, ఇక్కడ కూడా అదేనా నాకు ప్రింట్ అయింది. నా ఇప్పుడు దీనికి నేను లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూడండి. ఎల్ఈఎన్ లెంత్ ఆఫ్ అని రాసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను, 3 అదేనా నాకు ప్రింట్ అయింది. పైన చూడండి ప్రింట్ లెంత్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ బిఏ అంటే 3 అని ప్రింట్ అయింది. కింద చూడండి ప్రింట్ లెంత్ ఆఫ్ డిఐఎఫ్ఎఫ్ బిఏ అంటే 3 ప్రింట్ అయింది. సేమ్ అవుట్పుట్ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అయింది, అవును కదా. దీన్ని బట్టి మనకేమర్థమైంది, పైథాన్ సెట్లోని ఆపరేషన్స్ అనేవి 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఆపరేటర్ని ఉపయోగించి చేయొచ్చు, 2 మెథడ్ని ఉపయోగించి చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఎన్ని ఆపరేషన్స్ చేసాం, 3 ఆపరేషన్స్ చేసాం. ఏంటవి, ఫస్ట్ వన్ వచ్చేసరికి యూనియన్ ఆపరేషన్స్లో ఏం చేసాం, సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రెండింటినీ కలిపి ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, ఇంటర్సెక్షన్ ఆపరేషన్లో ఏం చేసాం, సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే కలుస్తున్నాయో అంటే ఏవైతే కంపేర్ అవుతున్నాయో ఆ రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ని ఇక్కడ మనం ప్రింట్ చేసాం, ఎందులో ఇంటర్సెక్షన్ ఆపరేషన్లో. నా ఈ డిఫరెన్స్ ఆపరేషన్లో ఏం చేస్తున్నాం, సెట్ ఏ సెట్ బి అనే 2 సెట్స్ని తీసుకుని దాంట్లో యూనిక్గా ఉన్నటువంటి ఒక 3 ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే సెట్ ఏ సెట్ బి అని తీసుకుంటే సెట్ ఏలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్, లెఫ్ట్ సైడ్ వైపు ఉన్నటువంటి సెట్ ఏలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. అదే రివర్స్లో సెట్ బి సెట్ ఏ అని తీసుకుంటే సెట్ బిలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇప్పటి వరకు మనం ఈ 3 ఆపరేషన్స్ కూడా 2 వేస్లో చేసాం, ఒకటి ఆపరేటర్ని ఉపయోగించి చేసాం, 2 వచ్చేసరికి మెథడ్ని ఉపయోగించి చేసాం. యూనియన్లో అయితేనేమో ఏ ఆపరేటర్ని ఉపయోగించాం, పైప్ ఆపరేటర్ని ఉపయోగించాం. నెక్స్ట్ యూనియన్ మెథడ్ని ఉపయోగించాం. అదే ఇంటర్సెక్షన్లో అయితే ఏం చేసాం, ఇంటర్సెక్షన్లో ఏం చేసాము అంటే అండ్ ఆపరేటర్ని ఉపయోగించాం. అండ్ ఆపరేటర్ని ఉపయోగించి మనం ఆపరేషన్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ మెథడ్ని ఉపయోగించి సేమ్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసాం. ఇక్కడ డిఫరెన్స్ ఆపరేషన్స్లో ఏం చేస్తున్నాము అంటే మనం ఇక్కడ మైనస్ ఆపరేటర్ని ఉపయోగించి డిఫరెన్స్ ఆపరేషన్ చేసాం, దాంతో పాటుగా డిఫరెన్స్ మెథడ్ని ఉపయోగించి కూడా సేమ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసాం. నౌ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం, మరొక ఆపరేటర్ని చూద్దాం. నెక్స్ట్ మరొక ఆపరేటర్ ఏంటి అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేటర్. అసలు ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేటర్ని ఎందుకు ఉపయోగిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిమెట్రిక్ డిఫరెన్స్లో
టూ సెట్స్ లో ఉన్న సెట్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో అంటే మీకు క్లారిటీగా చెప్పాలి అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేషన్ లో టూ సెట్స్ లో ఉన్న సెట్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, అంతేకాని రెండిటిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వవు. ఓకేనా? అంటే పైథాన్ సెట్ లో ఈ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి అంటే క్యారెట్ ఆపరేటర్ ద్వారా సాధ్యం అవుతుంది. క్యారెట్ అంటే తినే క్యారెట్ కాదు, క్యారెట్ ఆపరేటర్ అంటే ఈ సింబల్ అప్పారో అనుకోండి, ఈజీగా అర్థం అవుతుంది. సో క్యారెట్ ఆపరేటర్ ద్వారా ఈ సిమెట్రిక్ డిఫరెన్సెస్ ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు. సో ఏం చెప్తున్నాము అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ లో టూ సెట్స్ లో ఉన్న సెట్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, అంతేకాని రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవు అని చెప్తున్నా. అది ఎలాగో అంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు అర్థమవుతుంది. నేనేం చేస్తున్నాను అంటే సిమెట్రిక్ డిఫరెన్సెస్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఒక కామెంట్ లైన్ ఇస్తున్నాను, పైథాన్ సెట్ ఎగ్జాంపుల్, పైథాన్ సెట్ ఎగ్జాంపుల్ using the carrot operator. ఇప్పుడు మనం సిమెట్రిక్ డిఫరెన్స్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. నా అగైన్ మళ్ళీ ఇందాక చేసిన విధంగానే టూ సెట్స్ తీసుకోవాలి. ఫస్ట్ సెట్ ఏంటి? సెట్ ఏ, అవును కదా? నా నెక్స్ట్ సెట్ ఏంటి? సెట్ బి, అవును కదా? నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సిమెట్రిక్ డిఫరెన్సెస్ లో ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నాను. ఇందాక మనం ప్రీవియస్ గా ఆపరేషన్స్ చేసిన విధంగానే సిమెట్రిక్ డిఐఎఫ్ఎఫ్, సో షార్ట్ కట్ లో ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ అని ఏబి అని ఇచ్చాను. ఓకేనా? నా ఏబి అయిపోయాక నేను మళ్ళీ రివర్స్ లో బిఏ తీసుకుంటాను. సో ముందు ఏబి చూద్దాం, సెట్ ఏ సెట్ బి చూద్దాం. నెక్స్ట్ సెట్ ఏ స్పేస్ క్యారెట్ క్యారెట్ సెట్ బి సెట్ బి అన్నాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఏబిని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ఏబి అన్నాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ జిఐటి జెడ్హెచ్బి అని ప్రింట్ అయింది. సో అంటే ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనం పైథాన్ సెట్ ఎలిమెంట్స్ ఈ సిమెట్రిక్ డిఫరెన్సెస్ లో ఉన్నటువంటి సెట్ ఏ సెట్ బి లో ఉన్నటువంటి టూ సెట్స్ లోని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, అంతేగాని రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవుట. సో కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఏ సెట్ ఏలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్, ఏ అనేటటువంటి కామన్ ఎలిమెంట్ సెట్ బిలో కూడా ఉంది, ఈ అనేటటువంటి కామన్ ఎలిమెంట్ సెట్ బిలో కూడా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ లో చూడండి ఏ ఈ అనేది ఎక్కడా లేదు, అవును కదా? ఐ అనేటటువంటి ఎలిమెంట్ యూనిక్ గా ఉంది, సెట్ ఏలో ఉంది కానీ సెట్ బిలో లేదు, అవును కదా? నెక్స్ట్ ఓ అనేటటువంటి ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది, సెట్ బిలో ఉంది. నెక్స్ట్ యు అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది, సెట్ బిలో ఉంది. నెక్స్ట్ జి అనే ఎలిమెంట్ చూడండి సెట్ ఏలో ఉంది కానీ సెట్ బిలో లేదు, కాబట్టి జి అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయింది. నెక్స్ట్ హెచ్ చూడండి, హెచ్ అనేటటువంటి వాల్యూ సెట్ ఏలో ఉంది కానీ సెట్ బిలో లేదు, అవును కదా? నా సో ఆ హెచ్ అనేటటువంటి వాల్యూ ఇక్కడ నాకు అవుట్పుట్ లో ప్రింట్ అయింది. అందుకే నేనేం చెప్తున్నాను అంటే సెట్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి కానీ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ కావు, అంటే రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ ప్రింట్ కావు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకుంది సెట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేస్తుంది అని చెప్పాను కదా. ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి ఏదైతే ఇక్కడ మనకి రెండు సార్లు రిపీట్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ ని తీసేసి, అంటే కామన్ ఎలిమెంట్స్ అనమాట, సెట్ ఏలో ఉన్నవి సెట్ బిలో ఉన్న రెండు కామన్ ఎలిమెంట్స్ ని తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మాత్రమే ఈ సిమెట్రిక్ డిఫరెన్సెస్ లో ప్రింట్ చేస్తుంది. యాక్చువల్ గా పైథాన్ సెట్ లో ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక వాల్యూ రెండు సార్లు రిపీట్ అయితే మొదటి వాల్యూని ప్రింట్ చేస్తుంది, రెండో దాన్ని రిమూవ్ చేస్తుంది, అంటే డూప్లికేట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. కానీ ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ లో ఏం చేస్తుంది అంటే రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మాత్రమే ఇక్కడ మనకి ప్రింట్ చేస్తుంది. ఓకేనా? నా నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ నాకు ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు దీని యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి నేను. సో ఆ లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ ఇదే దీనికి లెంత్ ఫంక్షన్ యాడ్ చేస్తున్నాను. సో లెంత్ ఫంక్షన్ యాడ్ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఎంత వచ్చింది లెంత్? సిక్స్. సిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. సో సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవును కదా? నా నెక్స్ట్ ఇప్పుడు నేను సెట్ బీకి చేయాలి. సెట్ ఏకి అయిపోయింది, ఇప్పుడు నేను సెట్ బీకి చేయాలి. అంటే సెట్ ఏ బీకి అయిపోయింది, సెట్ బిఏకి చేయాలన్నమాట. సో సేమ్ మళ్ళీ అదే ఆపరేషన్ ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బి
క్యారెట్, సెట్ బి క్యారెట్, సెట్ ఏ. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి, ప్రింట్ ఆఫ్ ఎస్వైఎం, ప్రింట్ ఆఫ్ ఎస్వైఎం ఎస్ఐఎఫ్ఎఫ్ బిఏ అన్నాను. సో ఈ పర్టికులర్ వేరియబుల్ని తీసుకొని ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ జిఐటి జెడ్హెచ్బి అని అన్నారు. ఈసారి రివర్స్లో సెట్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే సెట్ ఏలో రిపీట్ అయ్యాయో ఆ కామన్ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి నాకు ఇక్కడ ప్రింట్ అవుతున్నాయి. డిలీట్ అవటం అంటే డిలీట్ అవటం ఏం కాదు, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని అది స్కిప్ చేసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని నాకు ఇక్కడ ప్రింట్ చేసింది. సో సెట్ బిలో ఏ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే జిఐ TZHB ఈ ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నేనేం చేయాలి అంటే దీని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సేమ్ ఇందాక రాసిన విధంగానే ఎల్ఈఎన్ ఆఫ్ ఎల్ఈఎన్ ఆఫ్ అని రాసి ఆ పర్టికులర్ వేరియబుల్ని ప్రింట్ చేసాం. దాని యొక్క లెంత్ని ప్రింట్ చేసాం. జిఐటి జెడ్హెచ్బి అని ఉంది కదా. సో 3, 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 6 ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇక్కడ మనం సిమెట్రిక్ డిఫరెన్సెస్ని కనుక మనం పైథాన్ సెట్లో ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే క్యారెట్ ఆపరేటర్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది అని చెప్పాను. సో ఇప్పుడు క్యారెట్ ఆపరేటర్ ద్వారా చేసాము, ఇప్పుడు మనం ఈసారి మెథడ్ ద్వారా కూడా చేయాలి. అంటే ఆపరేటర్ ద్వారా సిమెట్రిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసాం, ఈసారి మెథడ్ ద్వారా చేయాలి. అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ ద్వారా చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే తర్వాత సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్ ద్వారా సేమ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. పైథాన్ సెట్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్. మళ్ళీ నేనేం చేస్తున్నా, సెట్ ఏని తీసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నా, సెట్ బిని తీసుకుంటున్నా. మళ్ళీ నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ ఏబి అన్నాను. సో ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ డాట్ సిమెట్రిక్ అండర్స్కోర్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ బి. సో ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలి. సో అంటే సెట్ ఏలో సెట్ బి మధ్య కంపారిజన్ చేసి సో ఈ రెండింటి మధ్య కామన్ ఎలిమెంట్స్ని కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. సేమ్ ఆపరేషన్స్ పైన చేసినటువంటి సేమ్ ఆపరేషన్స్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అనేటటువంటి మెథడ్ని ఉపయోగించి చేయాలి. సో ప్రింట్ ఆఫ్ ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ ఏబి అన్నాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే జిఐటి జెడ్హెచ్బి అని ప్రింట్ అయింది. పైన చూడండి సేమ్ అవుట్పుట్టే కదా నాకు వచ్చింది, కింద చూడండి సేమ్ అవుట్పుట్టే కదా నాకు వచ్చింది. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది అంటే పైథాన్ సెట్ ఆపరేషన్స్ అనేవి 2 ways చేయొచ్చు. ఒకటి ఆపరేటర్ని ఉపయోగించి చేయొచ్చు, 2 మెథడ్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీనికి లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ఈఎన్ ఆఫ్ అని రాసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, 6 అని ఎలిమెంట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అయింది. అవును కదా. నెక్స్ట్ ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ అని రాసి బిఏ అనేటటువంటి వేరియబుల్స్ని తీసుకున్నాను. దాని తర్వాత సెట్ బి డాట్ అన్నాను. నెక్స్ట్ సిమెట్రిక్ అండర్స్కోర్ ఇప్పటివరకు ఏబి చేసాం, ఇప్పుడు బిఏ చేస్తున్నాం. సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్ ఏ అని రాయాలి. నా ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మనం 2 అండర్స్కోర్స్ ఇచ్చాం, అందుకని మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ తీసేద్దాం, తీసేసి ఒకటే ఇద్దాం. సో డిఫరెన్స్ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, సో ఆ పర్టికులర్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. నా ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేయాలి. అది ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్వైఎం డిఐఎఫ్ఎఫ్ బిఏ అని ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఏమైంది, జిఐటి జెడ్హెచ్బి అని ప్రింట్ అయింది. సేమ్ అవుట్పుట్ అయినా నాకు పైన ప్రింట్ అయింది.
అవునా కదా, చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. సో జిఐటి ZHB అని ప్రింట్ అయింది, అదే అవుట్పుట్ నాకు ఇక్కడ ప్రింట్ అయింది జిఐటి ZHB. పైన కూడా అదే ప్రింట్ అయింది జిఐటి ZHB అని, కింద కూడా అదే అవుట్పుట్ నాకు ఇక్కడ ప్రింట్ అయింది. నా ఇప్పుడు ఏం చేయాలి అంటే దీని యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ LEN ఆఫ్ అని తీసుకొని ఆ వేరియబుల్ నేమ్ రాసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, దాని యొక్క లెంత్ అనేది 6 అని ప్రింట్ అయింది. అవునా? సో జిఐటి ZHB ఎన్ని ఉన్నాయి, 3, 4, 5, 6, 6 ఎలిమెంట్స్ యొక్క లెంత్ ఉంది కాబట్టి 6 అని ప్రింట్ అయింది. సో మనకి మొత్తం పైథాన్లో ఆపరేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం కూడా మనకి యూనియన్ ఆపరేషన్, ఇంటర్సెక్షన్ ఆపరేషన్, డిఫరెన్స్ ఆపరేషన్ అండ్ కాంప్లిమెంట్ ఆపరేషన్ అనేవి మొత్తం కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సెట్ ఆపరేషన్స్ అనేవి పైథాన్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేయాలి అంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఆపరేటర్ని ఉపయోగించి చేయొచ్చు, లేదు అంటే మెథడ్ని ఉపయోగించి కూడా చేయొచ్చు. సో ఈ విధంగా కనుక మీరు ఇక్కడ నేను చూపించినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి, ఈ ఎగ్జాంపుల్ కోడ్ అనేది కనుక మీరు ప్రాక్టీస్ చేసిన అట్లయితే మీకు ఏ విధంగా చేయాలి అనేది సులభంగా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ కోడ్ అనేది కింద మీకు గిట్హబ్ లింక్ అనేది అవైలబిలిటీలో ఉంది, అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీ సిస్టంలో ఎగ్జిక్యూషన్ అనేది చేయండి. చేసినట్లయితే మీకు ఈ కోడ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది.